నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. రాష్ట్రాన్ని మధ్యమత్తులో జోకొడుతున్న ప్రభుత్వ నిర్వాకంలో ఇప్పుడు కొత్త వివాదాలు ముసురుకుంటున్నాయి. ఎంఆర్పీ గీత దాటొద్దన్న న్యాయస్థానాల ఆదేశాలే బేఖాతర అంటున్న సిండికేట్లు కాసులు కిక్కు తప్ప మరో జేస పట్టని పాలకుల ఉదాసీనత ఆ గొడవను మరింత రచ్చకు తెచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ సోదాలతో వెలుగు చూసిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, చివరకు మీడియా ప్రతినిధులు ఈ దోపిడీలో భాగస్వాములు అయ్యారన్న సమాచారం అందర్నీ ముక్కును వేలేసుకునేలా చేసింది. మత్తులో చిత్తవుతున్న మందుబాబుల ఇళ్ల ఒళ్ళు గుల్లవుతున్న ఆ దందా కారణం ఎవరంటే మాత్రం వేళ్లన్నీ ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మద్యం వ్యాపారుల తీరు రాజావారి చేపల కథను మరిపిస్తుంది. ఖజానా నింపుకునేందుకు ప్రభుత్వం అధిక రేట్లకు షాపులు దక్కించుకున్న వ్యాపారులు లాభాల కోసం వెంపర్లాడుతున్న తీరే అందుకు ఉదాహరణ. ధరలను అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ తమ లక్ష్యాలపై మాత్రమే గురిపెట్టి ధరల నియంత్రణను గాలికి వదిలేసింది. ఫలితంగా చక్రబంధంలో మందుబాబుల జేబులు గుల్లవుతున్నాయి. మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజులుతున్న మద్యం వ్యాపారం ప్రస్తుతం వార్తల్లోకి రావడానికి ప్రధాన కారణం ఇటీవల రేగిన ఎంఆర్పీ ధరల వివాదం. ఎంఆర్పీపైనే 20-30% లాభం పొందే వ్యాపారులు అంతటితో ఆగకుండా మరో 30% రేట్లు పెంచి దోచేస్తున్నారు. ఏళ్ల తరబడి ఇదే తంతు. ఇటీవల ఒక న్యాయవాది వ్యాజ్యంతో విషయం హైకోర్టు పరిధికి వెళ్లింది. గరిష్ట చిల్లర ధరకు మించి పైసా కూడా తీసుకోవడానికి వీలులేదని ఆదేశాలు వెలువడ్డాయి. అది మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. వారం 10 రోజులకే గగ్గోలు పెట్టిన సిండికేట్లు యథావిధి రాజ్యం చలాయించడం ప్రారంభించారు. వారి ఇష్టానుసారం అమ్మకాలు చేస్తున్నా ప్రభుత్వం కళ్లు ఉన్న కబోది అవతారమెత్తింది. ఈ మొత్తానికి మద్యం బాబులు లబోదిబో అంటున్నా పట్టించుకున్న వారు లేరు. రాజకీయం కనుసన్నల్లోనే సాగుతున్న ఈ దందాలో నెలవారీ మామూలు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50% మద్యం దుకాణాలు ప్రజాప్రతినిధులవే కావడం గమనార్హం. ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూతో పాటు మీడియా సిబ్బంది లంచావతారాల్లా మారారు. కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ముడుపులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డం సంచలనం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు ఏకకాలంలో మద్యం సిండికేట్ కార్యాలయాలపై దాడులు చేసి రికార్డులు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకుని విచారిస్తుండగా ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఎవరికెంత ముట్టజెప్తున్నది, పక్కా రికార్డులు నిర్వహిస్తూ కంప్యూటర్లలో భద్రపరుస్తున్న సిండికేట్లు ఒక్కో జిల్లాలో నెలకు దాదాపు 40 కోట్ల రూపాయలు మామూలు సమర్పించుకుంటున్నారు. మాకు ఆయనకి ఆదివారము, సండే పూటను, మిగతా రోజులలో వచ్చే అవకాశం కూడా దొరకకుండా మాకు సామాన్యునికి దూరం చేస్తాను. దాన్ని గవర్నమెంట్ రేట్ ప్రకారం అయితే ఈ బీర్లు 82 రూపీస్ అయితే 110 ఒక లంతాలు, 120 ఒక లంతాలు, ఈ ఫుల్ బాటిల్స్ 400-420 రూపీస్ ఉంటే 500-500 ఏవో అమ్ముతుండ్రు. కోర్టు ఉత్తర్వు ప్రకారం 10 రోజులు ఎంఆర్పీ రేట్లకే మద్యం అమ్మబడి అని చెప్పి బోర్డులు పెట్టారు, ఆర్భాటం చేశారు. మళ్ళీ మామూలుగా 70 రూపాయలది 100 రూపాయలు, 100 రూపాయలది 200 రూపాయలు, అట్లా డబల్ రేట్లు అన్ని ప్రతిదీ రేట్లు పెంచారు. 20 డేస్ దానికి మాత్రం ఎంఆర్పీ రేట్కి ఇచ్చారు హైకోర్టు తీర్పు మేరకు. ఇప్పుడు మాత్రము ఇప్పుడు మళ్ళీ ఒక 50 రూపాయలు పెంచి 70 రూపాయల బాటిల్ 110 రూపాయలు, 120 రూపాయలు వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు. నిన్నటి ఏసీబీ దాడుల్లో ఎంతమంది పాల్గొన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనందరికీ తెలుసు. కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ సంక్షేమంగా ఉండాలి. మద్యమాన్ని ఎంఆర్పీ రేట్లని వివిధ రకాలుగా పద్ధతులు అమ్మడం కాకుండా, మద్యమాన్ని పొదుపు చేస్తూ ఖజానా నింపడం ధ్యేయం కాకుండా ప్రజల సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం. అధికారుల అండదండలుంటే ప్రజల సొమ్ముని ఎంత సులువుగా దోసుకోవచ్చో నిరూపిస్తున్న ఈ తంతుకి ప్రధాన కారణం ఎవరని చూస్తే ప్రభుత్వం వైపే అన్ని వేళ్లు చూపిస్తాయి. కొన్నేళ్లుగా ఖజానాకు కిక్కిక్కించేలా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. 2004-05లో అబ్కారీ ద్వారా ప్రభుత్వానికి 3,834 కోట్ల రూపాయలు ఆదాయం రాగా, ఈ ఏడాది ఆ మొత్తం 17,000 కోట్లకు చేరుకుంది. రాష్ట్రంలో 6,596 మద్యం దుకాణాలు, 1,430 బార్లున్నాయి. వీటితో పాటు 100,000కు పైగా బెల్ట్ షాపులున్నాయి. 2010 జూన్లో రాష్ట్రం మొత్తం మీద 6,596 మద్యం దుకాణాలకు టెండర్లు పిలవగా
వాటికి 2 ఏళ్ల కాలపరిమితితో 7,000 కోట్ల ఆదాయం సమకూరింది. గుంటూరు జిల్లా నడికుడిలో మద్యం దుకాణం 5,26,00,000 పలకగా, అదే జిల్లా దాచేపల్లిలో 4,90,00,000 పలికింది. ఈ ధరలను చూస్తే మద్యం అమ్మకాల ద్వారా ఎంతగా సంపాదించుకోవచ్చనే ధీమా కనిపిస్తుంది. 1970లో కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఎక్సైజ్ ఆదాయం ఉంటే ఈరోజు మద్యం అమ్మకాల ద్వారా, అమ్మకు పనుల ద్వారా, ఎక్సైజ్ ఆదాయం ద్వారా, ఏపీ బ్రేవరేజ్ కార్పొరేషన్ యొక్క ఆదాయాలు కానీ ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తా ఉంది. అంటే మొత్తం బడ్జెట్లో 5వ వంతు బడ్జెట్ కేవలం రాష్ట్ర ప్రజల్ని తాగించి వాళ్ళు తూడుతూ ఉంటే ప్రభుత్వం కదలాలనుకుంటా ఉంది. పెట్టిన సొమ్ముని తిరిగి సంపాదించుకునే మార్గాన్ని వెతికిన వ్యాపారులు సిండికేట్లుగా మారారు. ఒక్కో జిల్లాలో 100 నుండి 400 మంది దుకాణదారులు కలిసి సిండికేట్ గా ఏర్పడుతున్నారు. అమ్మకాల్లోనూ, ప్రభుత్వం పెట్టే షరతుల్లోనూ ఏవైనా తమకు వ్యతిరేకంగా ఉంటే వాటిపై పోరాడి సర్కారుపై ఒత్తిడి తేవడమే వీరి ప్రధాన లక్ష్యం. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ భారీగానే దండుకుంటుంది. ఉదాహరణకు చీప్ లిక్కర్నే తీసుకుంటే 7 నుండి 10 రూపాయలకు వచ్చే క్వార్టర్ సీసాను 40 నుండి 45 రూపాయల ఎంఆర్పీతో దుకాణాల్లోకిస్తున్నారు. దానికి 10 నుంచి 15 రూపాయల సిండికేట్ల అదనపు బాధుడు. ఆ లెక్కన ప్రతి బాటిల్పై ఎంత సొమ్ముని కొల్లగొడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అసలు ఎక్సైజ్ సిబ్బంది ఎందుకిలా మారని చూస్తే దానికి కూడా ప్రభుత్వ తీరే కారణమని స్పష్టమవుతోంది. 1,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఖజానాకిస్తున్నా వారికి మౌలిక సదుపాయాలపై మాత్రం సర్కారు కిమ్మనడం లేదు. ఎక్సైజ్ శాఖలో ఉన్న లోటుపాట్లు పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ కార్యాలయాల్లో 90% అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటికి 4 ఏళ్లగా అద్దె బిల్లుల్ని చెల్లించడం లేదు. ఒక్కో ఉద్యోగికి నెలకు 4,000 రూపాయల టీఏ చెల్లించాల్సి ఉండగా 2010 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అవి ఇచ్చిందే లేదు. ఎక్సైజ్ కార్యాలయంలో ఉండే జీపులు, ఇతర వాహనాల్లో దాదాపు అన్ని అద్దెవే. వాటికి నెల 30,000 పైచులకు ఖర్చవుతుంటే ఇస్తున్నది 17,000 రూపాయలు. అవి 6 నెలలకోసారి. చివరకు గుండుసూదులు, కాగితాలు, మంచినీటికి డబ్బులు ఇవ్వడం లేదు. ఎవరినైనా అరెస్టు చేస్తే వారి వసతి, భోజన సదుపాయాలకు సొంత జేబుల్లో నుంచి ఇవ్వాల్సిందే. ఎక్సైజ్ సిబ్బంది అరెస్టు చేసిన వారిలో మహిళలుంటున్న సందర్భాల్లో వారికి మహిళా కానిస్టేబుల్లు లేక నానా అవస్థ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా దాదాపు 4,000 మంది ఎక్సైజ్ కానిస్టేబుల్ అవసరం కాగా 1995 నుంచి ఇప్పటి వరకు ఆ రిక్రూట్మెంట్ కు ప్రభుత్వం సుముఖత చూపలేదు. ఇన్ని ప్రతిబంధకాల మధ్య విధులు నిర్వర్తిస్తున్న ఎక్సైజ్ శాఖ చివరకు అధికారిక కార్యకలాపాలకు, సిండికేట్లకు దాసోహం కాక తప్పడం లేదు. ఈ సిండికేట్ల ఇదేమంటే ఒక లాబీగా మారి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడము, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల పైన ఒత్తిడి తేవడము, పోలీసు వాళ్ళ పైన, ఎక్సైజ్ వాళ్ళ పైన ఒత్తిడి తేవడము. కాబట్టి ముఖ్యంగా మనకు స్టేట్ ఒక ఎక్సైజ్ పాలసీ ఉంది. ఆ పాలసీ ప్రకారము కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అంటే ఇంత పర్టికులర్ టైమింగ్స్ అమ్మాలి, ఎంఆర్పి రేట్ల ప్రకారమే అమ్మాలి, వైన్ షాప్స్ వైన్ షాప్ లాగానే ఉండాలి, సిట్టింగ్స్ కానీ అట్లాంటిది ఏమి ఉండొద్దు అన్నది. కానీ ఎక్సైజ్ పాలసీకి అనుబంధంగా ఒక్క షాప్ కూడా నడుస్తలేదన్నది మా అనుభవం. దీనిలో పూర్తిగా సిండికేట్లదే తప్ప దానికి అవునలేని పరిస్థితి. ఏటా 1,000 కోట్ల ఆదాయం సమకూర్చే అబ్కారీ విధాన నిర్ణయంలో శాస్త్రీయత కొరవడిందా? అదే ఇప్పుడు ఎన్నో అవలక్షణాలకు, అవకతవకలకు, భారీగా ఆమ్యామ్యాలకు కారణంగా నిలుస్తుందా అంటే ఖచ్చితంగా ఎక్కువ మంది నుంచి అవుననే సమాధానమే వస్తోంది. అసలు వేలం విధానంలో ఎంఆర్పి అమలు సాధ్యమా అనే ప్రశ్నలు తలెత్తేలా చేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడా ఎంఆర్పి అమలు కాకపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం చిల్లర వ్యాపారులకు ఇస్తోన్న మార్జిన్ కు, వారు చెల్లిస్తున్న ఫీజులకు మధ్య అంతరమేననేది సిండికేట్ల వాదన. 10 ఏళ్ల క్రితం ఆర్ఎంఆర్పి ప్రవేశపెట్టినప్పుడు లిక్కరు, బీరు, ఇతరాలు అన్నింటిపై 30% వరకు రిటైల్ మార్జిన్ ఇచ్చారు. అప్పుడు గ్రామాలలో 3 లక్షల నుంచి గరిష్టంగా నగరాల్లో 12 లక్షల వరకు లైసెన్సు ఫీజులు ఉండేవి. తర్వాత టెండరు విధానం తెచ్చి ఎంఆర్పి నుంచి రిటైల్ మార్జిన్ను కొన్నింటికి 20%, మరికొన్నింటిని 25%, 27%గా తగ్గించారు. తర్వాత టెండర్లు భారీగా వేసినా అమ్మకాలు అంత భారీగా పెరగలేదు. ప్రస్తుతం లైసెన్సు ఫీజులు 10 రెట్లు పెరిగినా అదే స్థాయిలో ట్రేడ్ మార్జిన్ రాలేదు.
ఆ లోటు పూడ్చేందుకు జనం జేబులు గుల్లవుతున్నాయి. ఇప్పుడున్నటువంటి వేల విధానం ఇవన్నీ అనర్థాలకు కారణమండి. 2005 ముందు వరకు ఉన్నటువంటి లైసెన్సింగ్ విధానం, మన ఆంధ్ర రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి లైసెన్సింగ్ విధానం భారతదేశం మొత్తంలో అతి తక్కువ తప్పులు కలిగిన ఉత్తమ ఎక్సైజ్ విధానంగా గుర్తింపు పొందితే దాన్ని తీసేసుకొచ్చి ఈ వేల విధానం ముందు 90 ఏళ్ళు పెట్టారు. 90 ఏళ్ళు ఒక సంవత్సరం పెట్టంగానే ఇది ఆచరణలో ఫెయిల్ అయిందని చెప్పని వెంటనే మాపు చేసి మళ్ళీ లైసెన్సింగ్ విధానానికి వచ్చారు. అయితే 2005 కోర్టు తీర్పు కారణంగా హడావుడిగా ప్రవేశపెట్టిన వేల విధానం మరీ శృతి మించి రాగాను పడినట్టుగా అసలు 3 లక్షల రూపాయల షాపుని 30 లక్షలకు 3 కోట్లకు పాడిచ్చే పరిస్థితి వస్తే ఎక్కడ తీసి కట్టాలి డబ్బు? వేలం విధానం ప్రవేశపెట్టిన 2005 రాష్ట్రం మొత్తం మీద 6596 దుకాణాలకు వేలం వేయాలని నిర్ణయించారు. కానీ ఏ ప్రాతిపదికన ఈ సంఖ్య నిర్ణయం జరిగింది? జనాభా లెక్కల ప్రకారం ఇంత జనాభా ఉన్న చోట ఇన్ని షాపులనే నిర్ణయం జరిగిందా? లేక అమ్మకాల ఆధారంగా ఇంత రాబడి ఉంటోన్న చోట ఇన్ని షాపులని నిర్ణయం చేశారా? అంటే ఇప్పటికీ సమాధానం ఓ శేష ప్రశ్న. గతంలో ఒక షాపు సాగాలంటే దాని లైసెన్సు ఫీజు కంటే 8 రెట్లు టర్నోవర్ ఉంటే సరిపోతుందని నిర్ణయించారు. ఒక ఊర్లో ఒక షాపు ఉండి దాని టర్నోవర్ ఏటా 16 రెట్లు ఉంటే ఒక కొత్త షాపు 24 రెట్లు టర్నోవర్ ఉంటే 2 షాపులను లాటరీ పద్ధతిలో కేటాయించేవారు. ఒక లైసెన్సీ విపరీతంగా లాభపడే అవకాశం లేకుండా పెరిగిన అమ్మకాలకు తగినట్లుగా కొత్త షాపులు ఇచ్చేవారు. ఈ విధానంలో లోపాలు మొత్తం కుళ్ళబగల కొట్టినట్టుగా మేము కమిషనర్ నోటీస్ తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా ఇది వాస్తవమైనట్టుగా ఆయన సాటిస్ఫై అయ్యారు మా ఆగిపీడుతోటి మేము అనుకున్నాం. ఈ వేల విధానం తీసేసి వెనకట్లాగా మళ్ళీ లైసెన్సింగ్ విధానం, సామాన్యుడు వ్యాపారం చేసుకునే విధానం, అవినీతికి ఆస్కారం లేని విధానం. అవినీతి అంటే 100 రూపాయలు ఏది పోదుగానండి. గతంలో 10% ఉంటే 2005 ఇవాళ ఇంత విపరీతంగా పెరిగి ఇది ప్రజల్లో కానివ్వండి, రాజకీయ పార్టీలో కానివ్వండి, ఎక్కడైనా కానీ నిత్యం విమర్శలు గురవుతున్న విధానం, దీన్ని మార్పు చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. వేలం విధానంలోనైనా లైసెన్సింగ్ విధానంలోనైనా రిటైల్ లైసెన్సులని, బార్ లైసెన్సులని, క్లబ్ లైసెన్సులని, మిలిటరీ క్యాంటీన్ లైసెన్సులని ఇలా రకరకాల లైసెన్సులు ఇచ్చారు. రిటైల్ లైసెన్సులు ఇచ్చి షాపుల్లో తాగించరాదన్నారు. బార్ లైసెన్సులు ఇచ్చి బయటకు అమ్మరాదన్నారు. క్లబ్బులకు లైసెన్సులు ఇచ్చి పలుకుబడి వ్యక్తులు తాగే క్లబ్లు కాబట్టి లైసెన్సు ఫీజు తక్కువ కట్టి కొనుగోలుపై ప్రివిలేజ్ ఫీజు చెల్లించమన్నారు. మిలిటరీ క్యాంటీన్లకు లైసెన్సులు ఇచ్చి దేశ సేవ చేసిన సైనికులకు ఎక్సైజ్ డ్యూటీ, అమ్మకం పన్ను రాయితీ అన్నారు. కానీ ఈ నిబంధనలు ఏవీ అమలు కావడం లేదు. వాస్తవ పరిస్థితి పూర్తిగా నేతిబీరకాయలో నెయ్యి చందమే. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఓ కొత్త ఎక్సైజ్ లైసెన్సు తీసుకురావాలనేది వ్యాపారుల విజ్ఞాపన. అబద్ధాలు అందంగా ఉంటాయి, వాస్తవాలు కఠినంగా ఉంటాయి. కఠినమైన లోపాలను విశ్లేషించినప్పుడే నిజమైన పరిష్కారం లభిస్తుంది. వ్యాధికి తగ్గ వైద్యం చేయకుండా ఎవరు ఎంతగా అరిచినా గీపెట్టినా ఫలితం శూన్యమే. ఇది సంగతి.